హాయ్, హాయ్. ఏంటి ఒంటరిగా కూర్చున్నారు? బర్త్డే అని చెప్పారు, ఎవరు లేరేంటి? నువ్వు రానని చెప్పావుగా, అందుకే ఎవరిని పిలవలేదు. నేను రానని చెప్తే మానేస్తారా? బర్త్డే అనేది లైఫ్ లో ఎంత సంతోషమైన విషయం తెలుసా? దాన్ని మిస్ చేస్తే ఎలా? నిన్న రాత్రి మీ ఫోన్ కోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? మీరే లేటుగా ఫోన్ చేశారు, కోపం వచ్చింది, రానని చెప్పాను, దానికే అప్సెట్ అయితే ఎలా? ఒక అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు అంటే ఇష్టం ఉందని అర్థం, రాను అంటే వస్తానని అర్థం. ఆ మాత్రం తెలీదా మీకు? అసలు తప్పంతా నాదే. మీరు ఎంతో అభిమానంతో నన్ను ఇన్వైట్ చేస్తే నో అన్నాను. హ్యాపీగా స్పెండ్ చేయాల్సిన మీ బర్త్డే నా వల్ల స్పాయిల్ అయ్యి. నువ్వు వస్తావని నాకు తెలుసు, అదే ప్రేమలో ఉన్న గమ్మత్. ఐ లవ్ యు. నేను అప్పుడే చెప్పాను కదరా, మా ఓడు ఏ అమ్మాయిన సరే ట్యాక్లింగ్ చేశానంటే ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఇదే మ్యాటర్ అయిపోయింది సార్. హా ఏంటా ఊకి ఓడా నాయి. థ్యాంక్ యూ. ఇవన్నీ మా మామూలేరా? ఇదిగో సిగ్నల్ ఇచ్చాడు, వెళ్తావే. ఓకేరా, బాయ్. ఓకేరా, బాయ్. నేను ఎయిర్పోర్ట్ కెళ్తే నువ్వు సడన్ గా ట్రైన్ లో వచ్చి బలే తిరిగి చేసావే, అసలు ఇది ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాడు చేసే పనేనంటారా? ఇక్కడేమో మీ అన్నయ్య పెళ్లి సెటిల్ అయింది, ఓల్డ్ పనులు ఉండిపోయినాయి, నువ్వు వెళ్ళి ఊటీలో సెటిల్ అయిపోయావు. ఏంట్రా ఇది? ఏంట్రా డల్ గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? అది కదా తాతయ్య, ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసా. ఆ రోజు నువ్వు ఫోన్ లో నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు మెంటల్ తెప్పించినప్పుడే ఇలాంటి మ్యాటర్ ఏదో టచ్ అయి ఉంటది అని. ఏంటి అమ్మాయి నువ్వు అందా? అది కదా తాతయ్య, ఏదో తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను. తప్పు చెయ్యకపోతే ఫీల్ అవ్వాలి, కానీ తప్పు చేస్తే ఫీల్ అవ్వటం ఎందుకురా? అంటే ఏంటి, ఆ అమ్మాయి ఏమైనా సెంటిమెంటల్ టచ్ ఇచ్చిందా? మై డియర్ గ్రాండ్ సన్, చాలా మంది ఆడపిల్లలు ఇలా సెంటిమెంట్ టచ్ ఇచ్చి నీతో సెటిల్ అయిపోవడానికి ట్రై చేస్తారు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. అది కదా తాతయ్య,
మిగతా వాళ్ళ విషయం వేరు, ఈ అమ్మాయి విషయం వేరు. వేరే అయితే ఏంటి, ఎక్కడ విషయం అక్కడ మర్చిపోయి ముందుకు ప్రొసీడ్ అయిపోవాలి, అదే కదా మన పాలసీ. ఎట్లాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించి తలనొప్పి తెచ్చుకోబోక. అవతల మీ అన్నయ్య పెళ్లి దగ్గర పడింది, బోల్డ్ పనులు ఉన్నాయి. పద పదరా, నేను చెప్తారా? అది కాదు పదా. ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదా? అదేంటమ్మా, నువ్వు ఒప్పుకోబట్టే కదా ఈ ముహూర్తం పెట్టించావు. మీరు మర్యాదస్తులని నమ్మి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ మీరింత పరువు తక్కువ మనుషులని తెలిసాక నా మనసు మార్చుకుంటున్నాను. సంధ్య, మేమేమిటో మా కుటుంబ గౌరవం ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? మీ కుటుంబ గౌరవం గురించి, గొప్పతనం గురించి చెప్పాల్సింది మీరు కాదు, మీ రెండో కొడుకు చంద్రశేఖర్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగా, ఒక్క నిమిషం. ఏంట్రా ఇదంతా? అదే తాతయ్య, నాకు అర్థం కావట్లేదు. షాక్ అయిపోయావా? ఎక్కడో ఊటీలో ఉండాల్సింది ఇక్కడికెలా వచ్చిందనా? ఇది నా చెల్లెలు. ఏంట్రా చిన్నబాబు, ఏమైందిరా? మాట్లాడదేమిట్రా, సమాధానం చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పు. దీనికి నీకు సంబంధం ఏంటో చెప్పు. నా చెల్లెల్ని ఊటీలో నువ్వు కలవలేదు, నిన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి మోసం చేయలేదు. చెప్పానండి, దీని కళ్ళలోకి సూటిగా చూసి దీని జీవితాన్ని నాశనం చేయలేదని అతను ఒక్క మాట చెప్పానండి? నా తప్పొప్పుకుని తలంచుకుని తాడి కట్టించుకుంటాను, చెప్పానండి? ఓ కుటుంబంతో పెళ్లి సంబంధం కలుపుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో తెలిసి తెలిసి నువ్వుండే ఇంటికి కోడలుగా వచ్చి నన్ను ఎలా కాపురం చేయమంటావు చెప్పు. మీలా మాకు ఆస్తి అంతస్తు హోదా లేకపోవచ్చు, కానీ పరువు కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన నీ చేత వదిలా అని పిలిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ పెళ్లి జరగదు కాక జరగదు. తరతరాల మన వంశ ప్రతిష్ఠని, కుటుంబ గౌరవాన్ని మంట కలిపావు కదరా. చెడుతురుగుళ్ళు మానేయమని చిలక చెప్పినట్టు చెప్పాను, వినిపించుకున్నావా? ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పుడు పని వల్ల నీ అన్నయ్య బతికి మంటలేకపోయింది. వీళ్ళంతా చీకట్టుకుందేమిటి? నాన్నమ్మ ఎక్కడ? అక్కడికి పోకున్నారండి. నాన్నమ్మ, ఇప్పుడు ఏమైందని అందరూ డల్గా ఉన్నారు? నువ్వు భోంచేసావా? తాతయ్య, డాడీ, అవును చందు,
చందు ఎక్కడ? ఏరా, నీ తమ్ముడి కారణంగా పెళ్ళాగిపోయింది, మన పరువు పోయింది. ఇంత జరిగినా ఇంకా తమ్ముడు తమ్ముడు అంటూ వాడినే కలవిస్తావేంట్రా? అది సరేనానమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇలా జరిగిందని నీకు బాధగా లేదా? నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నిజం కాదా? నిజమేనానమ్మా, నిజమే. కానీ నాకు సంధ్య మీద ఉన్న ప్రేమ కంటే చందు మీద ఉన్న మమకారం ఎక్కువ. మీరందరూ వాణ్ణి తిట్టారు, భరించాడు, కానీ నేను వాణ్ణి ఒక్క మాట అంటే తట్టుకోలేడు. నానమ్మా, నేను బాధపడ్డా పర్వాలేదు, కానీ చందు బాధపడితే నేను భరించలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. కానీ నేను చేసిన తప్పుకి మా అన్నయ్యని శిక్షించకండి. మా అన్నయ్య బాధపడటం నేను చూడలేను. దయచేసి పెళ్లి ఒప్పుకోండి ప్లీజ్. మీ అన్నయ్య బాధపడుతున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారని ఫీల్ అవుతున్నావే? నీ వల్ల గీత జీవితం నాశనం అయిపోయిందే, దాని గురించి ఆలోచించావా? దానికేం సమాధానం చెప్తావు? కావాలంటే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను, కానీ మా అన్నయ్య పెళ్లి మాత్రం జరగాలి ప్లీజ్. అంటే మీ అన్నయ్య పెళ్లి జరిపించడం కోసం త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు ఓ మనసు ఉంది, దాన్ని నువ్వు విరిచేసావని గాని, నాకంటూ జీవితం ఉంది, దాన్ని నువ్వు నాశనం చేసావని గాని, ఇప్పటికి నీలో పశ్చాత్తాపం లేదు అవునా? నా చుట్టూ తిరిగి నా మీద ప్రేమ ఉన్నట్టు నటించి నన్ను మోసం చేసి చివరికి నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయాం. మళ్ళీ నన్ను కలవాలని గాని కలుస్తానని గాని అనుకోలేదు. ఈ రోజు నా కారణంగా మీ అన్నయ్య పెళ్లి ఆగిపోయింది కాబట్టి నన్ను వెతుక్కుంటూ నా గుమ్మం తొక్కా. లేకపోతే లైఫ్ లో మళ్ళీ నా మొగ చూసుండేవాడివా? నీకు నాకంటే మీ అన్నయ్య సంతోషం ముఖ్యం, మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు ముఖ్యం. అందుకే నాతో పెళ్లి, దానికి నేను ఒప్పుకోవాలి కదూ? తప్పదు కాబట్టి నా మెళ్ళ తాళి కట్టి వెళ్ళాగా తీసుకెళ్లి నీ ఇంట్లో మూల పడేసి నీ పాటికి నువ్వు చెడు తిరుగులు తిరుగుతుంటే ఓ బానిసలా అన్ని భరిస్తూ బతకమంటావా? ఏ ఆడపిల్లైనా ఓ మంచి వ్యక్తికి భార్య కావాలని కోరుకుంటుంది, కానీ నీలాంటి తిరిగిపోతూ కాదు. లేదండి, అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు నేను మంచివాడిగా మారిపోతాను. మారిపోతాను అని మాటల్లో చెప్పడం కాదు, మారు. కనీసం 6 నెలలైనా మంచివాడిగా మారి చూపించు. 6 నెలలు కాదక్క, 6 జన్మలెత్తినా కూడా ఆయన మారడు, మారలేడు. గీత ప్లీజ్, కనీసం మీరైనా నన్ను నమ్మండి. నిన్ను నమ్మాల్సింది నేను కాదు గీత. ఒకసారి దాన్ని నమ్మించి మోసం చేశాం, ఇంకోసారి మోసం చేయవని నమ్మకం ఏంటి? రేపు పెళ్ళయ్యాక మళ్ళీ నువ్వు పాత జీవితానికి వెళ్ళవని గ్యారంటీ ఏంటి? ఓ అబ్బాయి అమ్మాయి మధ్య అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం దానికి కలిగించు, మంచివాడిగా మారి చూపించు. మారతాను, తప్పకుండా మారతాను. ఏమిటో నువ్వు అనేది? గీతను పెళ్లి చేసుకుంటానన్నాను, నన్ను మంచివాడిగా మారమన్నారు. మారతానన్నయ్య, నీకోసం మారతాను. నాకు చాలా సంతోషంగా ఉంది చందు, నా పెళ్లి జరుగుతున్నందుకు కాదు, నువ్వు మంచివాడిగా మారుతున్నందు. రియలీ ఐఎమ్ సో హ్యాపీ. పెళ్ళయ్యా పెళ్ళి, నన్ను వదిలేసి వయసులో ఇంకో పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు? నాకు అంటే నాక ఈ వయసులో నీకు రెండో పెళ్లి కావాల్సి వచ్చిందిరా పక్క సచ్చినోడ. పెళ్ళి చినబాబు గారికి, చినబాబు గారు మారిపోతారు, పెళ్లి అయిపోతుంది. చినబాబు గారు మారిపోతారా? అవునా, పెళ్లికి బాజా మోగింది, కుమారి శ్రీమతి కానుంది. ఊరుకో, నువ్వు నేను డాన్సింగ్ కడితే ఏనుగు ఎలక పిల్ల కట్టినట్టు ఉంటది. అదే చినబాబు గారికి పెళ్ళి అయిపోయి చిన్నమ్మ గారితో సెట్ట పట్టాలు వేసుకుని ఇద్దరు సిలకా గోరింకల్లాగా సెలరేగిపోతా ఉంటే